హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్ కుమారుడు అండర్-19 వరల్డ్ కప్లో కెప్టెన్గా ఎదిగాడు. ఎవరతను? ఎవరి ప్రియంగా? చిన్నప్పుడు క్రికెట్ కిట్ కొనడానికి కూడా డబ్బులు లేవు. అలాంటి అబ్బాయి ఇప్పుడు అండర్-19 వరల్డ్ కప్లో భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించబోతున్నాడు. అతడి పేరు ప్రియంగా. అయితే తాను ఈ స్థాయిలో ఉండడానికి కారణం మాత్రం తన తండ్రి త్యాగాలే కారణమని చెప్పుకొచ్చాడు. అంతేకాదు తన కుమారుడి కలను నెరవేర్చడానికి ఓ స్కూల్ వ్యాన్ డ్రైవర్గా పనిచేసే తండ్రి ఎంతో త్యాగం చేశాడు. 19 ఏళ్ల ప్రియంగా డిసెంబర్-2 భారత అండర్-19 ప్రపంచ కప్ జట్టుకు కెప్టెన్గా ఎంపికయ్యాడు. దక్షిణాఫ్రికా వేదికగా జనవరి 9 నుంచి జరిగే అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్కు బీసీసీఐ సోమవారం జట్టుని ప్రకటించిన సంగతి తెలిసిందే. మీరట్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్విలా పరీక్షిత్ గర్హ్ గ్రామానికి చెందిన ప్రియంగార్ తాజాగా పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాన్న నరేష్ గారు స్కూల్ వ్యాన్ నడుపుతూ ఉంటారు. నాకు 3 సోదరులు 3 సోదరీమణులు ఉన్నారు. నేను కుటుంబంలో చిన్నవాణ్ణి. ఇంత పెద్ద కుటుంబాన్ని చూసుకోవడానికి, నా క్రికెట్ కెరీర్కు మద్దతు ఇవ్వడానికి నాన్నకు తగినంత డబ్బులు లేవని ప్రియంగార్ అన్నాడు. క్రికెట్ పట్ల నాకున్న ప్రేమ అంకితభావం చూసి నాన్న తన స్నేహితుడి నుంచి కొంత డబ్బు తీసుకుని నాకు క్రికెట్ కిట్ కొనివ్వడంతో పాటు నా కోసం కోచింగ్ ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత నేను క్రికెట్ ఆడడం మొదలుపెట్టాను. ఈరోజు నా తండ్రి కృషి కారణంగా నేను అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఉన్నానని గార్గ్ తెలిపాడు. ప్రియంగార్ 19 ఏళ్ల వయసు ఉన్నప్పుడే అతడి తల్లి మరణించింది. నా తల్లి 2011 మరణించింది. నేను టీమిండియాకు ఆడాలన్నది ఆమె కల. ఇప్పుడు నేను అండర్-19 జట్టుకు కెప్టెన్గా ఉన్నాను. ఇది చూడకుండానే ఆమె మరణించింది. అందుకు నేను చాలా చింతిస్తున్నానని ప్రియంగార్ ఆవేదన వ్యక్తం చేశాడు. చదువు కొనసాగిస్తూనే రోజుకు 7 నుంచి 8 గంటలు ప్రాక్టీస్ చేసేవాడిని. మేరట్లోనే నా కోచ్ సంజయ్ రాస్తోగి నాకు సహాయం చేసేవాడు. నా తండ్రి ప్రయత్నాల వల్లే నేను 2018 రంజీ జట్టులో ఎంపికయ్యాను. సచిన్ టెండూల్కర్ను కలిసి అతని నుంచి చిట్కాలు తీసుకోవడం నా కళ. ఏదో ఒకరోజు టీమిండియా యొక్క నీలం రంగు జెర్సీని ధరించాలని ప్రియంగార్కు వెల్లడించారు. ఉత్తరప్రదేశ్ తరఫున 2018-2019 రంజీ సీజన్ అరంగేట్రంలో ప్రియంగార్ 800కు పైగా పరుగులు చేశాడు. గోవాతో తన అరంగేట్ర మ్యాచ్లో సెంచరీ సాధించాడు. అంతేకాదు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో డబుల్ సెంచరీ, లిస్టియా క్రికెట్లో సెంచరీ సాధించాడు. దేవదర్ ట్రోఫీలో రన్నర్అప్గా నిలిచిన ఇండియా సి జట్టులో సభ్యుడు కూడా. అండర్-19 వరల్డ్ కప్లో అత్యంత విజయవంతమైన జట్లలో టీమిండియా ఒకటి. 2018 జరిగిన చివరి ఎడిషన్తో సహా ఇప్పటి వరకు 4 టైటిల్స్ని గెలుచుకుంది. 2000 మొహమ్మద్ కైఫ్, 2008 ప్రస్తుత టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, 2018 పృథ్వీ షా టైటిల్స్ని గెలవగా ఇప్పుడు ఆ బాధ్యతను ప్రియంగార్కు తన భుజాలపై వేసుకున్నాడు. ఇక అండర్-19 వరల్డ్ కప్ టోర్నమెంట్కు ఎంపికైన జట్టుని చూస్తే, కెప్టెన్గా ప్రియంగార్, వైస్ కెప్టెన్గా మరియు కీపర్గా ధ్రువచంద్ జారల్, యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, దివ్యాంశ్ సక్సేనా, శశావత్ రావత్, దివ్యాంశ్ జోషి, శుభంగే హెగ్డే, రవి బిష్నోయ్, ఆకాష్ సింగ్, కార్తీక్ త్యాగి, అథర్వా అంకులేకర్, కుమాల్ కుషాగ్రా, సుశాంత్ మిశ్రా, విద్యాధర్ పాటిల్లు ఉన్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. మరింత ఆసక్తికర క్రికెట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వన్ ఇండియా తెలుగు.